ఓం శ్రీ గురుభ్యా నమ శ్రీ నమ దేవప్రశ్న ప్రేక్షకులు స్వాగతం శివపంచాక్షరీ మంత్ర సాధన సాధారణంగా శివపంజాక్షరీ మంత్రం అంటే ఇంతేనా ఓం నమస్వాయ ఇంతేనా అనుకుంటారు ఇంతే కాదు ఇందులో ఎంతో ఉంది ఓం నమస్వాయ అనే మంత్రం ఎంత శక్తివంతమైందంటే పంచభూతాల మీద ఆధిపత్యం సాధించాలి అంటే శివపంచాక్షరి మంత్ర సాధన చేయాలి పురాణాల్లో ఎంతోమంది రావణాసుడు లాంటి వాళ్ళు ఆయన వ్యక్తిత్వరీత్యా పక్కన పెట్టండి రాక్షస జాతి అది పక్కన పెట్టండి రీత్యా రావణాసుడు గొప్ప సాధకుడు ఇలాంటి వాళ్ళు ఎంతోమంది శివ మంత్ర సాధన చేసి అనేక శివ మంత్రాలు సాధన చేసి అనేక శక్తులు ఐశ్వర్యం అధికారం అన్నీ పొందారు ముఖ్యంగా మంత్రశాస్త్రంలో ఏ సాధన చేయాలన్నా కానీ సమస్త మంత్రాలు కూడా అరవై నాలుగు తంత్రాలు ఈశ్వరుడు చెప్పినవే ఆ మంత్ర సిద్ధి పొందాలి అంటే మొట్టమొదటి ఒక శివ మంత్రాన్ని సాధన చేయాలి శివపుంజాక్షరి చేస్తారా రుద్ర సాక్షి చేస్తారా దక్షిణామూర్తి మంత్ర సాధన చేస్తారా ఈ మూడు మంత్రాలు ఏదో ఆ మంత్రం సాధన చేసినట్లయితే తర్వాత మిగతా మంత్రాలు సిద్ధిస్తాయి వచ్చే నెలలో మార్గశిరమాసంలో డిసెంబర్ నెలలో యక్షిణీ సాధనలు అప్సర సాధనలు చేయడానికి అనుకూలమైన కాలం మార్గశ్రమం పుష్యమాసాల్లో ఆ సమయంలో ఆ సాధన చేయాలంటే ఇప్పుడు శివపంజాక్షి మంత్ర సాధన చేయాలి చేస్తే ఆ సాధన తొందరగా సిద్ధిస్తాయి ఆ సాధనలన్నీ కూడా మన దేవప్రశ్న తంత్ర రెండో ఛానల్ ఉంది అది స్తబ్దంగా ఉంది దాంట్లో వీడియోలు పెట్టట్లేదు దానిలో కూడా త్వరలో వీడియోలు అప్లోడ్ చేస్తాను చూడండి ఈ నెలలో శివపంజాక్ష మంత్ర సాధన చేస్తే తర్వాత అప్సర సాధనలు యక్షణీయ సాధనలు ఇలాంటి అనేక మంత్ర సాధనలు చేయడానికి అధికారం వస్తుంది శివపంజాక్ష మంత్ర జపం ఎలా చేయాలి రుద్రాక్షమాల రెండు రుద్రాక్షమాలు ఒక శివలింగం ఉండాలి శివలింగ రుద్రాక్షమాన్ని ఆరాధన చేయండి శివలింగానికి అలంకరణ చేయండి ఒక రుద్రాక్షమాలతో మీరు జపం చేసుకోవాలి జపం చేసి దాన్ని అక్కడ ఉంచాలి ఈ నెల రోజులు జపమైన తర్వాత దండం ధరించాలి శివపంచాక్షరి మంత్రం ఉపదేశం తీసుకుంటే మంచిది దీనికి సంఖ్య సంఖ్య ఏమీ లేదు ఎన్ని కోట్లు చేస్తే ఎన్ని లక్షలు చేస్తే అంత ఫలితం వస్తుంది కానీ మనం సాధన చేయడానికి ఒక సంఖ్య అనుకోవాలి కాబట్టి ఒక రెండు లక్షంగా ఉండరా మూడు లక్షంగా ఉండరా ఒక లక్షాపాదికి వేలు సాధారణ సంఖ్య లేదు ఐదు లక్షలు కాబట్టి ఐదు లక్షలు ఉత్తమం చేసి ప్రతిరోజు నియమితంగా ఇంత సంఖ్య చేస్తానో గురించి చెప్పాలనుకొని దీక్షగా ఇన్ని రోజులు నెల రోజుల్లో ఆ సంఖ్య పూర్తి చేయండి పూర్తి అవ్వలేదు అనుకోండి ఇంకో పది రోజులు పదిహేను రోజులు పెంచుకొని సంఖ్య పూర్తి చేసే ప్రయత్నం చేయండి చేసిన తర్వాత నల్ల నువ్వులతో కానీ తెల్ల నువ్వులతో కానీ హోమం చేయండి చేస్తే శివానుగ్రహం పొందుతారు ప్రతిరోజు శివలింగానికి మీ చేతలైనట్టుగా అభిషేకం కానీ పూజ కానీ చేసి భస్మంతో ఆరాధన చేసి ఆ భస్మాన్ని ధరించి జపం చేయండి చేస్తే ప్రకృతి మీద కంట్రోల్ వస్తుంది అంటే మంత్ర సాధన చేసేటప్పుడు వచ్చి ఇబ్బందులు ఏవైతే ఉంటాయో అవి పోవడం కోసం విధిగా శివపుంజాక్షరి మంత్రాన్ని స్నానం చేయాలి తప్పనిసరిగా చేసుకోండి ఉపదేశం కోసం మీరు పదమూడవ తారీఖుని నన్ను కలవచ్చు వస్తే వ్యక్తిగతంగా రావాల్సి వస్తుంది ఫోన్లో ఉపదేశం ఆ రోజు వీలు కాదు శివారాధన చేయండి సకల శుభాలు పొందండి శుభం పోయా